మనం చూడబోయే ఈ స్టోరీలో ఓ తండ్రి తన కూతుళ్లను కాపాడుకునేందుకు హీరో అయ్యాడు తన బంగారు తల్లులు ఆడపిల్లలుగా పుట్టినందుకు రక్షకుడిగా అవతారం ఎత్తాడు కనిపించని దేవుడి కంటే ఆ అమ్మాయిలకి వారి నాన్నే దేవుడు ఆ నాన్నే హీరో చెమటోడ్చి పొలంలో గింజ గింజ పండించి రక్తాన్ని దారపోసి బిడ్డల్ని చదివించాడు తన కష్టాన్ని నమ్ముకుని కూతుళ్లను చదివించాడు వారి కోసం జీవితాన్ని త్యాగం చేశాడు కానీ ఆ హీరో జీవితంలోకి ఒక ఉత్తరప్రదేశ్ నే కాదు దేశాన్నే ఊపేసిన హాత్రా కేసులోని ఆ హీరో ఎవరు ఆ నీచుడెవరు ఆడపిల్ల మీద చేయి వేసినందుకు రసూకాయ పోలీసులను ఆదేశించారు సిఎం యోగి ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే ఇక శిక్ష పడే వరకు జైల్లోనే అంతలా షేక్ చేసిన ఈ హాత్రాస్ మర్డర్ కేసు ఏంటో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా అంటేనే నేరాలకు అడ్డ విపరీతమైన నేరాలు జరుగుతున్నాయనే పేరుంది ఇదే జిల్లాలో సస్నీ తాలూకాలోని నవ్జాపూర్ గ్రామం ఉంది ఆ ఊళ్ళో అవినీష్ కుమార్ శర్మ అనే రైతున్నాడు వయసు యాభై మూడేళ్లు ఇతనికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు బంగాళాదుంపలు పండిస్తూ తనకున్న పదెకరాల భూమిలో పిల్లలను పోషించుకుంటూ కష్టపడుతున్నాడు బిడ్డలే ప్రాణంగా బ్రతుకుతున్నాడు అయితే ఈ అవినీష్ విలేజ్ నౌజాపూర్ కు ఆనుకుని సౌంగ్రా అనే గ్రామం ఉంది ఈ రెండు ఊళ్ల మధ్య దూరం కిలోమీటర్ కూడా ఉండదు ఇంకా చెప్పాలంటే పేర్లు వేరైన రెండు ఊళ్ళు కలిసే ఉన్నట్లుగా జనం అటు ఇటు తిరుగుతారు ఎటొచ్చి ఓటర్ లిస్టు లో పేర్లే వేరు రెండు గ్రామాలకు ఒకటే హై ఒకటే పిహెచ్సి ఉంది ఈ ఊళ్ళో ఒక మోతబరి రైతు కొడుకున్నాడు అతని పేరు గౌరవ్ శర్మ ఇతని తండ్రి ధనవంతుడు చిన్నపాటి సమాజ్వాది పార్టీ నాయకుడు తండ్రి డబ్బు సంపాదించి పెట్టడంతో ఈ గౌరవ శర్మ బలాదుర్ తిరిగేవాడు కానీ సమాజ్వాది పార్టీకి ప్రాణమిచ్చే కార్యకర్త ఇతనికి స్థానిక ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు చిన్న వయసులోనే పరిచయాలు ఏర్పడ్డాయి రెండు వేల పన్నెండులో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ప్రాంతంలో ఈ గౌరవ్ ఛోటా నాయకుడయ్యాడు సమాజ్వాది బ్రాహ్మణ సమాఖ్యలో కీలక సభ్యుడయ్యాడు బులందశపూర్ నియోజకవర్గ నాటి ఎమ్మెల్యే శ్రీ భగవాన్ శర్మకు అత్యంత సన్నిహితుడు గౌరవ్ శర్మ రాజకీయ బలం డబ్బు బలుపు బలగం ఉండడంతో బరి తెగించాడు పరమ బేవర్స్గా గా ఎప్పుడూ ఐదారుగురు స్నేహితులతో తిరిగేవాడి గౌరవ్ అమ్మాయిల వెంట పడడం తాగుడు జోదన్ లాంటి చెడు అలవాట్లన్నీ ఉన్నాయి తనకు తాను అందగాడినని మరొక ఫోజు అదే టైంలో నవజాపూర్ గ్రామం నుంచి సౌంగ్రా ఊళ్ళోకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అవినీష్ పెద్ద కుమార్తె కాలేజీకి వెళ్తుండగా చూశాడు గౌరవ్ అవినీష్ పెద్ద కుమార్తె చదువులో స్థానికంగా టాపర్ పైగా మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ముట్టుకుంటే మాసిపోయే లేత బంగారు వర్ణంలో ఉంటుంది ఆ రోజు ముదురు ఎరుపు వర్ణంలో డ్రెస్ వేసుకుని స్నేహితులతో కాలేజీకి వెళుతున్న ఆమెను చూసి గౌరవ్ మనసుపడ్డాడు ఎంతైనా బరితెగించిన బ్యాచ్ కదా తాను చూడగానే ఆ అమ్మాయిని ప్రేమించేశాడు ఆరా తీస్తే ఒకటే కులం మధ్యతరగతి కుటుంబమని గౌరవకు తెలిసింది ఇంకేముంది అమ్మాయితో మాట్లాడకుండానే తన తండ్రితో చెప్పి అవినీష్ పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకుంటాను కట్నం నాకవద్దు వద్దు ఆ అమ్మాయి నాకు భార్యగా రావాలని తండ్రికి చెప్పాడు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఒక్కడే కొడుకు పైగా కావలసినంత ఆస్తి ఉంది తమ చెందిన అమ్మాయి కావడంతో తెలిసిన వారి ద్వారా గౌరవ తండ్రి అవినీష్ ను పిలిపించాడు మనం దొరల బలుపు తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ యూపీలో దానికి వంద రెట్ల వెలనిజం ఉంటుంది నా కొడుకు నీ కూతురిని ఇష్టపడ్డాడు పెళ్లి చేద్దాం నువ్వేమంటావు అని గౌరవ తండ్రి అవినీష్ ను అడిగాడు మీలాంటి పెద్దవారి సంబంధం నాకు ఇష్టమే నా కూతురును కూడా అడిగి చెబుతానని అవినీష్ చెప్పి వెళ్లిపోయాడు ఇంటికెళ్లిన తర్వాత అవినేష్ తన పెద్ద కూతురును అడిగాడు గౌరవ్ నిన్ను ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకుంటానన్నాడు పెద్ద కుటుంబం నువ్వు సుఖపడతావని చెప్పాడు కానీ అవినీష్ కూతురు ఒప్పుకోలేదు తాను డిగ్రీ చదివిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అప్పటికి కూడా తాను ఏమీ సాధించలేను అనే నిర్ణయానికి వచ్చాకే అని చెప్పింది అయితే అవినీష్ కు గౌరవ్ ఎంత వేస్ట్గాడో తెలుసు అతని క్యారెక్టర్ అవినీష్ కూతురుకు ఇంకా తెలుసు ఊళ్ళో ఐదారుగురు మహిళలతో అక్రమ సంబంధాలున్నాయి డబ్బులిచ్చి బెదిరించి అమ్మాయిలతో కూడా ఇష్టం వచ్చినట్లు గడుపుతాడు అలాంటి నేచుడిని డబ్బు కోసం చేసుకోనని మనసులో అనుకుంది తండ్రికి మాత్రం చదువు పూర్తయ్యాకే పెళ్లి సివిల్స్ రాస్తారని చెప్పింది అవినీష్ కూతురు చాలా తెలివైన అమ్మాయి డబ్బు కోసం ఆశపడే రకం కాదు బాగా చదువుకోవాలని తప్పించింది అయితే సమయం గడిచిన అవినీష్ నుంచి సమాధానం చెప్పకపోవడంతో గౌరవ తండ్రి కబురు పెట్టాడు అయితే డైరెక్ట్ గా ఇష్టం లేదని చెప్పలేక చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానంటుంది మా అమ్మాయికి చదువు అంటే ఇష్టమని కూతురు కోసం గౌరవ్ కుటుంబానికి చెప్పాడు అవినీష్ అంతే ఇక్కడి నుంచి గౌరవ్ రగిలిపోయాడు తనను రిజెక్ట్ చేసిందనే కోపంతో కక్ష పెంచుకున్నాడు అవినీష్ పెద్ద కూతురును వచ్చిపోయే దారిలో అడ్డుకొని సూటిపోటీ మాటలనేవాడు రెండు మూడు సార్లు చూసి తన తండ్రికి చెప్పుకుంది కూతురు అంటే పంచ ప్రాణాలు ఆ తండ్రికి మరోసారి కూతురుతో వెళుతుండగా గౌరవ్ కనిపించాడు నా బిడ్డ జోలికి వస్తే మాత్రం బాగోదు గొడవలొద్దు నీ జీవితం నీది మా బ్రతుకులు మావి నా బిడ్డను ఏమనొద్దని ఇతర పెద్దల ముందే గౌరవకి మర్యాదగా హెచ్చరించాడు అయినా సరే గౌరవ్ భయపడలేదు కదా నువ్వేం చేయలేవు ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు దీంతో ఇతర పెద్దలు గొడవలు వద్దని ఇద్దరిని పంపించేశారు ఆయన అవినీష్ కూతురు వెంట పడుతూనే ఉండేవాడు ప్రేమించమని సినిమా డైలాగులు కొట్టడం తన కారులో చేజ్ చేయటం చేసేవాడు ఇక గౌరవ్ అరాచకాలను తట్టుకోలేకపోయేవాడు అవినేష్ తన కుటుంబం పరువు కంటే తన కూతురి స్వేచ్ఛే ముఖ్యమనుకున్నాడా తండ్రి ఎవడో సంబంధం లేని యదవ ఎలా బరితెగించి బెదిరిస్తాడని రెండు వేల పద్దెనిమిది జూలైలో గౌరవపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు అవినేష్ అయితే అతనికి ఉన్న రాజకీయ పలుకుబడితో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు ఇద్దరూ గొడవలు కాకుండా పరిష్కరించుకోవాలని సూచించారు దీంతో గౌరవ్ మరింత రెచ్చిపోయాడు నా మీదే కేసు పెడతావా నువ్వు ఎలా ఊళ్ళో ఉంటావో చూస్తానని నీ కూతురుకి ఎలా పెళ్లి చేస్తావో కూడా ఇదే ఊళ్ళో ఉండి తేలుస్తానని తుపాకీ చూపించి భయపెట్టాడు అయినా సరే హవినీష్ కాస్త కూడా బెదరలేదు నా కూతురు కోసం నేను దేనికైనా రెడీ అని చెప్పాడు ఇక పోలీస్ కేసు పెట్టినా గౌరవ్ మీద చర్యలు తీసుకోలేదు నన్ను టచ్ చేసేవాడే లేడని బరితెగించాడు గౌరవ్ ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయాలని యువతిపై ఒత్తిడి చేసేవాడు ఏదైనా ఉంటే ఎఫ్బీలో మాట్లాడుకుందాం నాకు చిరాకు తెప్పించుకొని ఆ యువతిని వేధింపులకు గురిచేసేవాడు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అని కూడా కనికరించలేదు వేధింపులు మరింత ఎక్కువ కావడంతో అవినీష్ కూతురు కూడా తాడోపేడో తేల్చుకోవాలనుకుంది సమాజ్వాద్ పార్టీ నాయకుడిగా చెప్పుకునే గౌరవ్ నన్ను ఏడాదికి పైగా వేధిస్తున్నాడు మా నాన్న వద్దని బ్రతిమలాడితే వినలేదు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే చంపుతానని భయపెట్టాడు ఆడపిల్లగా నాకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా గౌరవం నుంచి మమ్మల్ని కాపాడమని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు మీరే పరిష్కరించుకోవాలని చెప్పారు పోలీసులు ఆ చెప్పిన వారు కూడా గౌరవ మాటలే వింటున్నారు నేను మా నాన్న ఎవరికి చెప్పుకోవాలి ప్రతిరోజు అతనికి భయపడాలా మాకు పోలీసుల నుంచి కూడా సహకారం అందలేదు చివరకు ఊరు వదిలేసి వెళ్లడమే మా ముందున్న పరిష్కారం అని కన్నీళ్లతో ఒక సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు షేర్ చేసింది అలా యూపీ మొత్తం ఆ వీడియో వైరల్ గా మారడంతో మీడియాలో వార్తలు వచ్చేశాయి అప్పుడు గాని పోలీసులు పరుగున వచ్చారు ఎందుకంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక ఇలాంటి వారిని ఏరి పారేయాలని అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని పోలీసులను ఆదేశించారు ఈ వీడియో బయటకు రావడంతో సీఎం తలంటుతారనే భయంతో ఉన్నతాధికారులు స్థానిక పోలీస్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చి గౌరవపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో పోలీసులు గౌరవను అదుపులోకి తీసుకుని బెదిరింపులు తుపాకీతో చంపుతారని భయపెట్టడం అమ్మాయిని వేధించటం నేరపూరిత హత్యాయత్నం బెదిరింపు శిక్షకు ఆస్కారం గల నేరపూరిత ప్రవర్తన ఇలా అరణజన్ సెక్షన్లు పెట్టి కేసును ఫైల్ చేశారు నెల రోజులు జైల్లో గడిపిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు గౌరవ్ ప్రతి వారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక కొద్ది రోజులు గౌరవ్ శర్మ యువతి కుటుంబం జోలికి వెళ్లలేదు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు అయితే సెక్షన్లు చాలా తీవ్రంగా పెట్టారు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష ఖాయమని ట్రయల్ నడుస్తుండగా అతని లాయర్లు చెప్పారు ఏం చేసినా నీకు ఏడేళ్ల శిక్ష పడుతుంది సాక్షులున్నారు పోలీసులు చాలా స్ట్రాంగ్ సెక్షన్ లో పెట్టడంతో నువ్వు జైలు శిక్ష నుంచి తప్పించుకోలేవు కాబట్టి కేసులను డ్రా చేయించుకునేలా ప్రయత్నం చేస్తే మంచిది ఒకసారి అవినీష్ తో మాట్లాడాలని గౌరవ తరపు లాయర్లు చెప్పారు ఇక లాభం లేదు అనుకున్నాడు పైగా అప్పటికే పెళ్లి కూడా అయింది ఈ ట్రయల్ నడుస్తుండగానే కూతురు కూడా పుట్టింది తన బిడ్డ పెరుగుతుంటే తాను చేసిన పని తెలిసి జైలుకి వెళితే కన్న కూతురు ముందు తక్కువ తక్కువవుతానుకున్నాడు పొలిటికల్ కెరీర్ ఉండదని భయపడ్డాడు దీంతో అవినీష్ ను కలిసి కేసులు విత్డ్రా చేసుకోవాలని కోరాడు గౌరవ్ నేను కేసులను విత్డ్రా చేసుకోను కోర్టులో నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకో నా బిడ్డను ఎన్నిసార్లు వేధించావు నిన్ను ఎన్నోసార్లు బ్రతిమలాడాను అయినా వినలేదు నీ వల్ల మేము ఊళ్ళో తలెత్తుకోలేకపోయాం నా బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసినా భయపడుతున్నారు అయినా నాకు నా బిడ్డ ఆత్మ గౌరవమే ముఖ్యం నా బిడ్డ పరువు కంటే ఏది నాకు పెద్దదే కాదు కోర్టులోనే తేల్చుకుందామని చెప్పాడు దీంతో ఇతర కుల పెద్దల దగ్గరకు పిలిచి బ్రతిమలాడాడు గౌరవ్ అప్పుడే అవినీష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు నా బిడ్డను కాపాడమని మీకు చెబితే ఒక్కరైనా వచ్చారా ఇప్పుడు నాకు నీతులు చెబుతున్నారని ఫైర్ అయ్యాడు మీ కూతుళ్లను రేపు ఇంకొకడు ఇలాగే చేస్తాడు ఊరుకుంటారా అని కుల పెద్దలకు తలంటాడు అవినీష్ దీంతో కుల పెద్దలు తమ వల్ల కాదని చేతులు డబ్బులు ఇస్తానని ఆశ పెట్టాడు వారి బంధువులతో చెప్పించాడు అయినా సరే అవినీష్ ఎక్కడా తగ్గలేదు ఇక చివరిగా కేసులు వారంలో విత్ డ్రా చేసుకోకుంటే నిన్ను చంపేస్తానని బెదిరించాడు గౌరవ్ నీకు మళ్లీ జైలుకు వెళ్ళాలనుకుంటే అదే పని చెయ్యి నువ్వు చంపినా సరే అలా అయినా నువ్వు జైలుకు వెళ్తావు బెదిరిస్తే మాత్రం భయపడను కొద్ది రోజులు బుద్ధిగా ఉండు ఆ తర్వాత చూద్దాంలే అని అవినీష్ చెప్పాడు రెండు కుటుంబాల మధ్య ఊళ్ళో వైరం పతాక స్థాయికి చేరింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున గుడిలో పూజ కోసం గౌరవ భార్య ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు అవినీష్ తన ఇద్దరు కూతుళ్లు తో కలిసి గుడిలో పూజలు చేస్తున్నాడు అక్కడ గౌరవ భార్య అవినీష్ కూతుర్ని చూడగానే గొడవ పెట్టుకుంది నీ కారణంగానే మా ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు నీదే తప్పని బరిదెగించావని బూతులు తిట్టింది అవినీష్ కూతురు సైతం పరాయి స్త్రీల మీద మోజుపడే నీ మొగుడిని వెనకేసుకుస్తున్నావా చీ అంటూ గొడవ పడింది గుడిలోనే గొడవ జరుగుతూ ఉండడంతో అవినీష్ బలవంతంగా తన కుటుంబాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు గుడిలో నోరు జారద్దని తన కూతురికి చెప్పాడు ఈ గొడవ గురించి తెలిసిన గౌరవ్ రగిలిపోయాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఒకటిన తన పొలంలో బంగాళాదుంపలను ఏరే పనిని కూలీలతో చేయిస్తున్నాడు అవినీష్ అప్పుడే గౌరవ్ ఐదుగురు వ్యక్తులతో కలిసి కారులో వచ్చాడు కారుని రోడ్డు మీద పార్క్ చేసి పొలంలోకి వెళ్లాడు అవినీష్ దగ్గరకు వెళుతూనే గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు కూలీలంతా భయంతో పారిపోయారు ఇక అవినీష్ భార్య కూతురు కూడా అక్కడే ఉన్నారు వారేమో దగ్గర్లోని ఎడ్లబండి చాటకు కూలీల మధ్యన దాక్కున్నారు వెంటనే అవినీష్ కూతురు తనకు పరిచయం ఉన్న కానిస్టేబుల్ కు ఫోన్ చేసి గౌరవ తుపాకీతో వచ్చాడని చెప్పింది వెంటనే అతను నువ్వు డబల్ వన్ టూ కి కాల్ చేయి వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఐదు నిమిషాల్లో ఇద్దరు పోలీసులను తీసుకుని వస్తానని చెప్పాడు సరేనని వెంటనే డబల్ వన్ టూకి కి ఫోన్ చేసి గౌరవ్ అనే వ్యక్తి మా నాన్నను చంపుతున్నాడు తొందరగా వచ్చి కాపాడాలని ఫిర్యాదు చేసింది కానీ ఆమె ఫోన్ చేస్తుండగానే మారు మాట లేకుండా తుపాకీతో అవినీష్ ఛాతిలో తలపై కాల్పులు జరిపి హత్య చేసి పారిపోయాడు గౌరవ్ శర్మ అతను వెళ్ళిన ఐదు నిమిషాలకే ఆ కానిస్టేబుల్ బైక్ పై వేగంగా వచ్చాడు కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది ఈ ఘటన యూపీలో సంచలనం కలిగించింది వైరల్ వీడియో అమ్మాయి తండ్రిని గౌరవ చంపాడని మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయి ఈ విషయం యూపీ సీఎంకు తెలియడంతో అధికారులు తలంటారు ఒక అమ్మాయిని బెదిరించిన వాడిని బయటపడేలా చేశారు జీవితంలో బెయిల్ రాకుండా కేసులు పెట్టి లోపలయండి ఆడపిల్ల మీద చేయి వేయాలనుకుంటే మరొకడు భయంతోనే చావాలని సీరియస్ అయ్యారు దీంతో పోలీసులు పరుగులు పెట్టి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గౌరవను మరో ఐదుగురు నిందితులని అరెస్టు చేశారు అయితే గౌరవ సమాజ్వాది పార్టీ నాయకులతో దిగిన ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో ఈ హత్య రాజకీయ దుమారం రేపింది అఖిలేష్ యాదవ్ మీద బీజేపీ విరుచుకు పడింది ఇక మా నాన్న ప్రాణం పోయినా సరే మా కోసం నిలబడ్డాడు ఇతరుల మాదిరిగా భయపడలేదు మా పెళ్లిళ్ల గురించి ఆలోచించలేదు ధైర్యం చేసి కేసులు పెట్టాడు పెళ్లయ్యాక మారతాడనుకున్నాం అనుకున్నాం కానీ గౌరవం నీచుడని తెలిసిందని అవినీష్ కూతురు మీడియా ముందు బోరమంది ఇద్దరు ఆడపిల్లలు విలపిస్తూ తండ్రి పాడిన మోస్తూ చివరి సారిగా కన్నీటి వీట్కోలు పలికారు వారి రోధన యూపీలో ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది ఇక ఎప్పటికీ కూడా బెయిల్ రాక నిందితులందరూ కూడా జైల్లో చెప్పకూడదు తింటున్నారు మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి